హాయ్ హలో, నేను మీ శ్రీనివాస్. ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం పబ్లిక్ డిమాండ్లో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఉన్న పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈ వారం మరో అంశంతో మీ ముందుకొచ్చాం. అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ నగరవాసులు అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నగర ప్రారంభం దశలోనే మద్దిలపాలెం ప్రాంతంలో బస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి చరిత్ర గలన 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బస్ స్టేషన్తో పాటు నర్సీపట్నం బస్ స్టేషన్, ఇలాగ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 బస్ స్టేషన్లు ప్రైవేట్ పరం చేయడానికైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడైతే విశాఖలో వాసులు అయితే రోడ్డు ఎక్కున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇక్కడ మద్దిలపాలెం కూడలేరు, మీరు తెలియజే ప్రభుత్వానికి తెలియజేసే అంశం ఏంటి? గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పచెప్పడానికి పోనుకుంటే సిపిఐగా మేము వ్యతిరేకించాం. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, మాతోటి పాటు మేము చేస్తున్న మద్దతుకి సంపూర్ణమైన సంఘీభావం తెలిపెళ్ళింది. ఈరోజు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అత్యంత విలువైన, ఖరీదైన 7 ఆర్టీసీ కాంప్లెక్స్లు పీపీపీ పద్ధతిలో అప్పచెప్పడానికి పూనుకుంది. ఇది అత్యంత దుర్మార్గం. మద్దిలపాలెంలో ఇప్పటికే వైద్యశాలగా ఉన్నటువంటి స్థలం సీఎంఆర్కి అప్పచెప్పారు 33 సంవత్సరాలు లీజు పేరుతో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా అది వెనక్కి తీసుకోగలరా? అలాగే ఈ 6 ఎకరాల స్థలం, ఇది మద్దిలపాలెంలో అత్యంత ఖరీదైన స్థలం, దాదాపు 300 నుండి 350 కోట్ల పైచిలుకలు ఉంటుంది. దీన్ని ఈరోజు అభివృద్ధి పేరు చెప్పి ప్రయాణికులకి అత్యంత సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి బూసీ చూపించి మహిళలకు 10,000, ఆటో కార్మికులకు 10,000 ఆసరా పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తులు అమ్మే కుట్రది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు ఇచ్చే 10,000 ఎవరికి అక్కర్లేదు. ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా ఉండండి. మీకేమైనా సిత్తుశుద్ధి ఉంటే, ప్రజల పట్ల అభిమానం ఉంటే ఆర్టీసీ స్థలాలన్నీ మీరే ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ స్థలాల అమ్మకానికి ఎంతటి పోరాటంగానే చేసే సిపిఐగా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రస్తుతం మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు గారు ఈ ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ స్థలాలని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి ఆనాడు నిర్ణయం చేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇతరుల పార్టీలు కూడా కలుపుకొని, అప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేసి ప్రభుత్వ ఆస్తులు కాపాడంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది. ఈరోజు అదే సంస్థని ఈరోజు వైసీపీ ముద్దు పేరు చెప్పి, ఈరోజు సంకల్పన ఆధునిక సౌకర్యాల సంకల్పన పేరు అంటే ఒక ముద్దు పేరు పెట్టి అంటే పేరు మార్చి ఈరోజు ప్రభుత్వ స్థలాలని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు వైసీపీ తపన పడుతుంది. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏ ప్రభుత్వ స్థలాలు అయితే ఉన్నాయో అవి పేద ప్రజలకు అందాలి తప్ప అవి ప్రైవేటీకరణకు అందకూడదు. ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అది పేద ప్రజలకు అందే వరకు సిపిఐ అనేకమైన పోరాటాలు చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పచెప్పే విధంగా పోరాటాలు చేస్తారు తప్ప ఇది ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోదని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేస్తా ఉన్నాం. రానున్న ఆ రోజు నీతో నిన్ను కలుపుకొని ఏదైతే పోరాటాలు చేశాయో ఆ రోజు అమ్ముతున్నటువంటి ఈ స్థలాలు ఆపించామో, ఇప్పుడు కూడా మిగతా కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుపుకొని పేదల సంస్థల ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పేదలకు అందే విధంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చేస్తా, సిపిఐ ఉద్యమం చేసి ముందుకు తీరుతుందని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ రోజు ప్రధానంగా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంటూ దీనికోసం పోరాటాలు చేసింది. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ అమ్మేయడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి మీ డిమాండ్? ప్రభుత్వ ఆర్టీసీ ఆస్తి అంటే ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని అమ్మేసి అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చడం వల్ల ప్రైవేటు పెట్టుబడిదారులు బాగుపడతారు తప్ప ప్రభుత్వం బాగుపడదు. దీనివలన ఆర్టీసీ నష్టపోయి మళ్ళీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగాలు నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. అందుకే ఇలాంటి వాటిని ప్రభుత్వమే డెవలప్ చేసినట్లయితే
మళ్ళీ ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది, ప్రభుత్వ ఆర్టీసీని మళ్ళీ ప్రైవేట్ పరం చేయడానికి అవకాశం లేదని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐకి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆర్టీసీని కానీ ప్రైవేట్ పరం చేసిన ఆర్టీసీ ప్రభుత్వ స్థలాలను కానీ ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకు ఇచ్చినట్లయితే సిపిఐగా పోరాటం చేసి దీన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోని నిరసన కార్యక్రమం చేపట్టింది అంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థల్ని చాలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం జరుగుతుంది. కానీ అది మానుకోవాలి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ స్థలాలను ఇవ్వడం, దాంట్లో భాగంగానే ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం తెస్తే సిపిఐ ఊరుకునే పరిస్థితి లేదు. ఎంత పోరాటమైనా ఉద్యమం చేయడానికైనా ఈ స్థలం విషయంలో ఈ స్థలమే కాదు, ఈ మన 13 జిల్లాలోనే ఉన్న ఇక 7 డిపోల స్థలాలను కూడా కాపాడడానికి సిపిఐ ముందుండి నడుం బిగుంచి అరెస్టులైన జైళ్ళను చర్య చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన 7 డిపోల్ని ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచన అయితే ఉంది. దీన్ని జైలుకైనా వెళ్తాం, పోరాటమైనా చేస్తాం, కానీ సాధించి తీరుతాం. ప్రజల ఆస్తులను ప్రజలకు కాపాడడానికి సిపిఐ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నారు. వీరిని అడిగి మరింత వాళ్ళ డిమాండ్లు ఏంటో అడిగి తెలుసుకుని ఉందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్ ఏంటి, మీరు రోడ్డుకి రావడానికి కారణాలు ఏంటి? ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు అధికారం చలాయిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఇద్దరు కూడా దొందుకు దొందే. గతంలో ఈరోజు నగరంలో ఉన్నటువంటి విలువైనటువంటి బీచ్ రోడ్లో స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కి అప్పచెప్తున్నావు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మీద గొగ్గోలు పెట్టినటువంటి ఈ ఇప్పుడు స్థానికంగా అధికారం చలాయిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ప్రైవేట్గా ఈరోజు 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సూపీఐగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదని అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ ఉన్నారో, వారికి మేమేమి పెద్ద వారికి మేమేమి పెద్దగా ఇది కాదని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తీసిపోమని చెప్పి ఈరోజు ప్రభుత్వ స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉంది. ఇటువంటి ప్రయత్నాలను మానుకోవాలి. ఈరోజు 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని ఎవరు బాబుగారి సమ్మని నువ్వు కట్టబెడతా ఉన్నావు సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే నువ్వు ఈ ఆలోచన విరమించుకోవాలి. లేని వల్ల పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆందోళన చేస్తాం, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, నీ ప్రభుత్వం మెడలో ఉంచుతామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ ప్రధానంగా ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడంపై మీ ఆలోచన, మీ విధానం, మీరు సూచన? గత ప్రభుత్వం ఏ పద్ధతిలో పోయిందో అదే పద్ధతిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూడా పోతుంది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక పథకాలు పెడుతున్నారు. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతారనేది మేము క్లియర్గా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అమ్మఒడి ఇప్పుడు ఆసరా పథకం అట, రకరకాలు అంటే బీసీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకి ఆల్రెడీ మొన్న వేయడం జరిగింది అమ్మఒడి అని, అనేక పథకాలు పెట్టి ఇలా అధికారం గురించి అధికారం చేజిక్కించుకోవడం ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఈరోజు ముందుకు పోతున్నారు. అంటే ఉన్న ధనాన్ని అంతా డబ్బును అంతా కూడా దుర్వినియోగంగా ఖర్చు పెడుతూ ఈరోజు ప్రజల్ని నట్టేట్న నిలిచే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ముందుకు పోతున్నారు. ఉదా వాస్తవంగా గతంలో ఈ పక్కనే ఉన్న సీఎంఆర్ సెంటర్లకు ఉన్నది ఆ రోజు హాస్పిటల్ డిపోగా ఉండేది, బస్సులు పార్క్ చేసేవారు, దాన్ని 33 సంవత్సరాలు లీజ్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఇది ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ అక్కడ ఉన్న నర్సీపట్నం కూడా రెండు కూడా మళ్ళీ ప్రభుత్వాలు పీపీ పద్ధతిలో ఇచ్చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ఏ పద్ధతిలో అమ్మేయాలనేది ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి చూస్తున్నాయి. ఉదాహరణ గతంలో తెలుగుదేశం అంటే నగర నడిబొడ్డున ఉన్న అన్నవాడు హెచ్ఎస్బీసీ ఏదైతే ఉందో 1500 రూపాయలు గజం అనేది అక్కడ 100,000 రూపాయలు ఉన్నదాన్ని దారాదత్తం చేసి అమ్మేశారు. ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్న టెక్ మహీంద్ర కానీ ఇవన్నీ కూడా ఈరోజు అమ్మే పరిస్థితి. పేదవాడి ఉండడానికి లేనివాడు ఎవడు ఉన్నాడని కమ్యూనిస్ట్ పార్టీగా అర్జీ పెట్టుకుంటే కనీసం వాళ్ళకి 60 గజాలు ఇల్లు అనేది లేదు. చాలామంది రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు. ఈరోజు అటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రైవేటు వారికి దారాదత్నం చేసి ఈరోజు అదే ప్రభుత్వ ఆధీనంలోనే ఏదైతే వాళ్ళ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే మీరు కూడా తీసుకోవచ్చుగా. మీరు ఇల్లు అడిగితే ఏ బ్యాంకులో లోన్ ఇవ్వడో ఇచ్చే దాంతో ఇక్కడ అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీర్చడానికి మీరు ముందుకెళ్ళాలి. అంటే ఈరోజు ఆర్టీసీ అనేది ప్రభుత్వం వీలింగ్ చేశారు. ఈ పద్ధతిలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ డిపోలు అనేది ప్రైవేటు వారు దారాదత్తం చేయడానికి చాలా దుర్మార్గం చర్య. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను వెనక్కి తీసుకుంటే సరే, సార్ లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీఐఏసీ ల్యాండ్ అయితే
ప్రైవేట్ వ్యక్తి లూలు సంస్థ కూడా ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ అదే విధంగా చౌక ధరల్లో గజం లక్ష రూపాయలు లూలు చేసేది 1500కే. టెక్ మహీంద్రాకి కానీ విప్రోకి కానీ హెచ్ఎస్బీసీకి కానీ దారదత్తం చేశారు. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న చాలా అంటే విలువైన ఆస్తుల్ని దారదత్తం చేయడానికి అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆర్టీసీని ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేసిందో దాన్ని డెవలప్ చేయాలి తప్ప మళ్ళీ ఆ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసే ఈ దుష్టకరమైన చర్యలన్నీ ఆపేయాలని అయితే డిమాండ్ వ్యక్తమవుతూ ఉన్నాయి. వీరిని అడిగి మరింత సమాచారం అయితే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. ఈ రోజున ఈ రాష్ట్రంలోనే దొంగలు పడ్డారు భూ అక్రమదారులు. అందులో భాగమే ఈ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మాట తెప్పను మెడ తెప్పనని చెప్పినటువంటి జగన్ అదే దృక్పథంతో మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తానటువంటి హామీతోటి ఈ రోజున ఈ రాష్ట్రంలోనే పరిపాలనకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చేసేది ఏంటి, ప్రభుత్వ ఆస్తులను అమ్మటం. అదే టీడీపీ అమ్మితే మాతో కలిసి ఈ పోరాటాలు చేసేటువంటి దాంట్లో ఘనత విశాఖపట్నంలో ఉంది. మనం చూసాం గ్రంథాలయం అమ్మటానికి ప్రయత్నించిన గంటా శ్రీనివాసరావును వ్యతిరేకించిన దాంట్లో కానీ, మన ఆర్టీసీ నడివరుంటున్నటువంటి పాత జైలు సెంటర్లో కానీ, పాత ఆర్టీసీ కాంప్లెక్స్లో కానీ, అలాగే ఇక్కడికి సీఎంఆర్ కానీ, ఈ అనేక రకాలైనటువంటి ఈ ముందుగలో అనేక రకాల పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ భాగస్వామ్యమయ్యి ముందు నుండి నిలబడి పోరాటాలు చేసింది. దాంట్లో వైసీపీ కూడా భాగస్వామి అయ్యి వాళ్ళు కూడా చెప్పారు ఇది అన్యాయం అనేటువంటిది. అలాగే నేను అధికారంలోకి వస్తే ఈ భూములు అమ్మను, ఈ ఆస్తులు అమ్మను, నేను మంచి స్వయపరిపాలన ఇస్తాననేటటువంటి బాధ్యత చెప్పిన మనిషి ఈ రోజున అందరిని కూడా దొంగలను చేర్చాడు. ఆ దొంగలతోటి ఈ రోజున అమ్మి ల్యాబింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే బ్రోకరేజ్ చేస్తున్నాడు. దీన్ని చెప్పాలంటే ఒక రకంగా బ్రోకరేజ్, ఓ డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనివాడు మధ్యన చేసేటటువంటి రాష్ట్ర పరిపాలన విధానం ఇది కాదు. ఈ మధ్యన ఇంకొకటి జరుగుతూ ఉంది, శివాచలం దేవస్థాన భూములు. ఈ దీనికి అంటుకుని ఉన్నటువంటి సింహాచల దేవస్థాన భూముల మీద కూడా కుట్ర పొందేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఏజెంట్ని పెట్టుకున్న తర్వాత విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మి ఒక వ్యాపారాలు చేయాలనేటటువంటి దృక్పథం చేసేదానికి విశాఖ ప్రజలు అంగీకరించరు. విశాఖ ప్రజలతో కలిపి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల ప్రజా పోరాటాలు చేస్తుంది, అడ్డుకుంటాం. ఈ పోరాటాల ద్వారాగానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. సార్ ప్రస్తుతం మీరు చెప్పండి, ప్రజెంట్ ప్రభుత్వ ఆస్తులను ఏదైతే ప్రైవేట్ పరం చేయాలి అనుకుంటున్నారో దాన్ని డిమాండ్ చేస్తే దాన్ని ఖండిస్తూ మీ ఆందోళన ఏదైతే ఉందో దానికోసం పూర్తిగా వివరించండి. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ బూర్జువా పార్టీలన్నీ ఎలా ఉన్నాయంటే టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ఏదైతే ఆందోళన చేస్తున్నామో ఈ మద్దిలపాలెం బస్ స్టేషన్ కానివ్వండి, వెనకాల ఉన్నటువంటి డిపో స్థలాలు కానివ్వండి, అలాగే నర్సీపట్నం ఆర్టీసీకి చెందినటువంటి బస్ స్టేషను అక్కడ డిపో స్థలాలని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ఆ రోజున ఆందోళన చేశారు. ఆ నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆ స్థలం అప్పటి మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారికి వాళ్ళ సంస్థలకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి రద్దు చేయించారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళెవరికో ఇస్తే కుదరదు, మాకే ఇవ్వాలి, మా వాళ్ళకే ఇవ్వాలి, అప్పుడైతేనే మేము అంగీకరిస్తామనే పద్ధతుల్లో ఈరోజు దొంగ దొంగ కలిసి దోచుకునేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని దొంగలని వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు, ఇది సరైంది కాదు. అందుకని మేము సిపిఐగా కోరుతుంది ఏంటంటే, ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ స్థలాలన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టేషన్లో డిపోలో ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాణిజ్య కూడలుగా ఏర్పాటు చేసినటువంటి వీటిని ఆర్టీసీ యొక్క కృషి ఎంతో ఉందో దానిలోని, అలాంటిది ఈ స్థలాల్ని ఆర్టీసీకి దక్కేటటువంటి పద్ధతుల్లో దాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు వీళ్ళు కూడా ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ అనుయాయులకి ఈ విలువైన స్థలాలు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలను సిపిఐగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇదే కానీ కొనసాగిస్తే మేము కలిసి వచ్చేటటువంటి రాజకీయ పక్షాలని, ప్రత్యేకించి వామపక్ష పార్టీలను కలుపుకొని మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని తెలియజేస్తాం.
నగర వ్యాప్తంగా ఉన్న అంటే గ్రంథాలయ గతంలో పనిచేసిన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు ఏదైతే గ్రంథాలయ భూములు కానీ నర్సీపట్నంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ అంటే వాళ్ళ అనునీయులు కట్టబెట్టే ప్రయత్నం చేశారో ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం వామపక్షాలతో కలిసి అంటే ప్రతిపక్ష పాత్ర వహించి ఇవన్నీ కాపాడింది కానీ ప్రస్తుతం అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని దోచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది అని ఆవేదన అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ప్రధాన మీ డిమాండ్ ఏంటి ఇక్కడ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు కాపాడవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన ఉంది ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం సుప్రయోజనాల కోసం అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి లక్షల కోట్ల రూపాయలకి ఇచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అంటే కంచే చేనే మేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలకు పరిపాలన మనకు చాలా ఎలా ఉందో చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము అధికారంలోకి వచ్చినట్లయితే ప్రజల సమస్యల మీద మేము పనిచేస్తాం ప్రతి ఒక్కరికి మంచి చేస్తాం చెప్పడం జరుగుతుంది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినంత వరకు వాడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న చందంగా ఈరోజు ఆ పాలకులు ప్రజలకు ఏ రకంగా బుద్ధి చెప్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తూ ఉంది ఈరోజు ఎంతో వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో చూసుకున్నట్టే మన విశాఖ జిల్లా విశాఖ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అలాగే రాజధాని కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో భూములకి చాలా ఎక్కువ రేట్లు ధర పలకడం వల్ల ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తారు ఏ రకమైన పేరు చెప్తున్నారు ఆధునీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో మేము చేస్తాం అనేక రకమైన హంగులు కల్పిస్తాం ప్రజానిక ప్రజలకు అందరూ కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు అది మసిపూసి మారేడికే చెప్పించడం తప్పించి అందరూ ఏ రకమైన నిజమైనది ఏమీ లేదు ఇదంతా కూడా సామాన్య ప్రజల మీద భారాలు పడతాయి రెక్కార్ తేగని రొక్కానటువంటి వేలాది మంది ప్రజలు ఈరోజు చూస్తాం బస్సులు తిరగకపోవడం వల్ల ఆటో ఎక్కేట అయితే 100 రూపాయలు 200 రూపాయలు చెల్లించుకొని ఎంత ఇబ్బంది పడతాం మనం అన్ని ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి చెందిన ఊరికినే వదిలేడు కదా మరింత ఎంత అవన్నీ కూడా ప్రజల్ని దోచుకునే పద్ధతులు అవన్నీ వేస్తాడు కావద్దు మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఈరోజు అనేక ఇందాక మా సోదరులు మాట్లాడారు అనేక పథకాలు పెట్టారు దుర్వినియోగం చేస్తారు అవసరమైనటువంటి పథకాలన్నీ పెట్టి చేస్తారు కాబట్టి ఇది అందరికీ అవసరం ఎవరిచ్చారు మీకు అధికారం ప్రజల తాలాక ఆస్తుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా దాన్ని వైఫల్యం చెందుతున్నాయి కాబట్టి వాటిని కాపాడండి ప్రజలకు ఏ రకంగా ఉపయోగించింది ఈరోజు రవాణా సంస్థ ఇది మద్దిలపాలెం చాలా అందరికీ అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజా నగరం నడిబొడ్లో ఉంది కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరమైనది ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మీరే దాన్ని ఎక్కడో బ్యాంక్ దగ్గర లోన్ చేస్తే చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ కోట్లు ఇన్ని కోట్లు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం దానికి చేసాం దీనికి చేసాం అని చెప్పి ఏది ఎక్కడ ఉపయోగపడడం లేదు కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడింది కాబట్టి తీసుకురండి ఇది ఆధునీకరణ పేరుతో ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నా దీనికి ఇన్ని కోట్లు అప్పయినా సరే ఎవరు కూడా హర్షిస్తారు అంతేకాని మీ సుప్రయోజనాల కోసం మీ లాభాల కోసం మీ సొంత ఇది నిలబెట్టుకోవడం కోసం మీ సొంత గనులు నింపుకోవడం కోసం ప్రజల ఆస్తులని గుర్తిస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోదు భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతా కూడా చూస్తూ ఊరుకోదు ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల సమస్యలు ఏవైతున్నాయి నిరంతరం వాటిని వెలికితీసి వాటి సమస్యలు పరిష్కారం అంతే అయ్యేంత కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పక్షాలన్నింటినీ కలుపుకొని ఏదైతే ఇది మీరు ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇవ్వాలనుకున్నారో 6 ఎకరాలు ఇక్కడ మద్దిలపాలెంలోని అలాగే నర్సీపట్నంలో కూడా ఒక 3 ఎకరాలు మొత్తం 9 ఎకరాలు లీజుకి ఇవ్వాలని అనుకున్నారు కాబట్టి దీన్ని తక్షణమే విరమించుకోవాలి ప్రజల ఆలోచనని ఏదో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించి విరమించలేనటువంటి పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చిన అన్ని పెద్ద పార్టీలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాయి మాకు ఉద్యమాలు ఏమి కొత్త కావు జైళ్ళు ఏమి కొత్త కాదు అరెస్టులు మాకేమీ కొత్త కావు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏదైతే లీజుకి ఇస్తామనేటువంటి ప్రతిపాదన మీరు విరమించేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మొక్క ఓని వాళ్ళ ఉద్యమం నేను చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం సంక్షేమం పేరిట లక్షల కోట్లు అప్పులు చేసే ప్రభుత్వానికి కేవలం ఆస్తుల పరిరక్షణ విషయంలో బ్యాంకుల్లో అప్పులు చేయలేవా ఆస్తుల పరిరక్షణలో విషయంలో బ్యాంకుల్లో అప్పులు చేసినా సరే వీటిని కాపాడాలని వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం అమ్మ మీ ప్రధాన డిమాండ్ వీటి చెప్పండి సార్ ఇప్పుడు ఆధునిక సౌకర్యాల పేరుతోని మద్దిలపాలెం కాంప్లెక్స్ని డెవలప్ చేస్తాం అంటున్నారే సీఎం గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ టోటల్ అన్ని చోట్ల స్టేట్ మొత్తం మీద మీకే ఓట్లు వేశారే అంటే గవర్నమెంట్ ఆస్తులు ఇచ్చేసి మీ సొదాగానే డెవలప్ చే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చి డెవలప్ చేస్తారా ఇదేనండి న్యాయం అంటే మీకు ఈరోజు 151 సీట్లు ఏ రకంగా ఇచ్చారండి ప్రజలందరూ మీ మీద నమ్మకంతో మంచిగా ఈ స్టేట్ని పరిపాలిస్తారు డెవలప్ చేస్తారు పరిశ్రమలు చేస్తారు అన్ని ఉద్దేశంతో 151 సీట్లతో మమ్మల్ని గెలిపించారే మీ దగ్గర ఐఏఎస్ అధికారులు కానీ పెద్ద పెద్ద మేధావులు మీ దగ్గర సలహాదారులుగా ఉన్నారే ఏ సలహాలు తీసుకొని ఏ రకంగా ఇది డెవలప్ చేయాలని ఆలోచన అక్కర్లేదా అంటే గవర్నమెంట్ హాస్టల్ని ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేసి మీరు డెవలప్ చేస్తారా అంటే రేపు పొద్దున్న మేము ఎలా గెలుస్తామో ఆలోచనతోనే మీరు పథకాలన్నీ అమలు చేస్తున్నారే సరే అమ్మకాలు పథకాలు బాగానే చేస్తున్నారు పేదలకు ఇవ్వండి మంచి పద్ధతి కాదంటలేదు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నపక్షం ఒకరినొకరు విమర్శించుకోవాలి ఇవే తప్ప కానీ
ఎక్కడో చెడు జరుగుతుందో దాన్ని వ్యతిరేకించామని ఒక ఆలోచన మీకు రాదని మేము అడుగుతున్నామండి. మరి మీరు అరే స్పీకర్ గారు అంత మేధావే కదండి, మాకు 151 సీట్లు ఉన్నాయి, ఏదైనా మా చేతిలో ఉందని మీరు చెప్పారే, మరి ఇటువంటి ఆలోచనలు మీకు రావా, ఇటువంటి మీకు తెలియవా? మరి ఆర్టీసీ అంబులో దేని ఉద్దేశంతో మీరు ఓట్లు వేశారండి జనాలందరూ? స్టేట్ మొత్తం లేదు, ఆర్టీసీ మొత్తం టోటల్గా మీకే ఓట్లు వేసి 151 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీలో గెలిపించారు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మీరు డెవలప్ చేయమనండి మిమ్మల్ని గెలిపించారు. ఈ పద్ధతి మంచిది కాదండి, మీరు మంచిగా ఆలోచించి ఈ స్టేట్ని ఇంకా డెవలప్ చేయాలని అందరి దగ్గర కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి సార్, ప్రధానంగా మీరు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నదానికి మూల కారణం అంటే మీ డిమాండ్ ఏంటి? కేవలం ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రగతికి పట్టుగొమ్మలు లాంటివి. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈనాడు అభివృద్ధి పేరుతో అభివృద్ధి ముసుగులో మరి పెట్టుబడిదారులకి దారాదత్తం చేయడంలో ప్రభుత్వం చాలా పెద్ద కుట్ర చేస్తూ ఉంది. ఈనాడు ఆర్టీసీని మేము ప్రభుత్వంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలోని విలీనం చేసి వాళ్ళకి ఒక స్టేట్ ఎంప్లాయీగా మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తామన్నటువంటి జగన్ ప్రభుత్వం ఈనాడు అది ఎరవేసి ఈనాడు ఆర్టీసీ ఒక స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడంలో ఉన్నటువంటి కుట్రను భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖండించడమే కాదు, ఇటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తూ ఇటువంటి చర్యలను పాల్పడినటువంటి ప్రభుత్వం విరమించుకొని దిగి రాకపోతే ఇంక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా యొక్క డిమాండ్ను ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. అమ్మా చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వైఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు పాదయాత్రలు ఎన్నో అమలుపరచుతామనేసి ఎన్నో చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని చేస్తూ ఉన్నారు, కొన్ని చేయట్లేదు, పక్కన పెట్టండి. ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేటు భూములను అమ్మేసి అంటే ఎక్కువ ఎవరైతే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎంపీ వాళ్ళే ఇది ప్రైవేటు భూములు అమ్ముకొని వాళ్ళే దళదత్తం చేసుకోవడం తప్ప కానీ పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం చేయట్లేదు. ఎందుకంటే మేము ఈరోజు సిపిఐ పార్టీగా మీకు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రభుత్వాలు వచ్చి ఎన్నో భూములు కూడా ఇలా ప్రైవేట్ పరం చేసి ఎన్నో కూడా అమ్మేసి ఎన్నో రకాలుగా పేద మామూలుగా ధనికులు ఇక్కడ గంట సినిమా ఇలాంటి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా భూములు ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఎవరో వాళ్ళ కొత్త ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకొని వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. కానీ పేదవాళ్ళు బాగుపడేది ఎప్పుడు లేదండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం అంటున్నారండి, ఎక్కడ ఇల్లు ఇచ్చారండి? ఈరోజు సచివాలయానికి వెళ్ళి మీరు కరెంట్ బిల్లు కట్టాలంటున్నారండి, సచివాలయానికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే అక్కడ లైన్లతో చాలామంది జనాలు ఉంటారు. ఇవన్నీ కూడా చాలా రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చాలాగా చేస్తుంది. అందుకోసమని మేము కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తామండి, ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకొని ఏదైతే ప్రజలకి ప్రజలందరూ కూడా ఏదైతే మాట మీద అందరూ కూడా ఒకదాటిగా ఇప్పుడు ధర్నాలు అవ్వనివ్వండి ఏదైనా చేస్తా అలాంటి మీద కూడా ఒక ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి అదే పద్ధతి వెళ్తే బాగుంటుంది అనేసి నేను సిపిఐ పార్టీకి నేను ఒక మాట మాట్లాడుతున్నానండి. అది విశాఖ జిల్లాలో ఉన్న రెండు డిపోలు అంటే మద్దిలపాలెంలో ఉన్న మద్దిలపాలెం డిపో విశాఖ అర్బన్లో, అలాగే నర్సీపట్నంలో ఉన్న ఆర్టీసీ డిపో, రెండింట్లో ఇక్కడ 6 ఎకరాలు అక్కడ 3 ఎకరాలు వెరసి 9 ఎకరాల స్థలాన్ని అయితే ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికైతే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీని విలీనం చేశారో ప్రభుత్వంలో, ఆ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళ ఆస్తుల్ని అమ్మేయడం ఏంటి అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం అడిగి తెలుసుకుందూ ఉందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ మీ ఆందోళన ఏంటి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళు విశాఖపట్నంలోని కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజా ఆస్తు లేనటువంటి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి 7 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. అందులో ప్రధానంగా విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్నటువంటి 600 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఈ డిపోను కాంప్లెక్స్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి 30 సంవత్సరాలకి లీజ్ ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటన్నిటినీ వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు ఆ విధానాలు అవలంబించిందో అదే విధానాలని నేడు జగన్మోహన్ రెడ్డి కూడా అవలంబిస్తూ ఉన్నాడు. ఈయన పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే అందరు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజా హక్కులు కాపాడుతామని చెప్పి నమ్మితే 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. వీళ్ళకి ఇవాళ గిఫ్ట్ కింద ఈ ప్రభుత్వం స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ
प्रतिपादन ने मत राष्ट्र प्रजो विशाख जिला प्रजो व्यतिरेक अवसर उपि भारत कम्यूनस्ट पार्टी तरफ प्रजा की पीपनी गौरव मुख्यमंत्री गार आयन के दम्म धैर्य उंटे केन्द्र प्रभुत्वे रावल राष्ट्रा की रावल डबूल रेत कांपील तो राजीनामा चीजें तप मेर प्रजु संपाद आस्तनी अम्मकारी चूस्त ऊरकोरजर्भंग विशाख प्रजल तरफ यह प्रभुत् हेच्चर इकड़े मंत्री एमएलए एंपी नोर इपाली आरटीसी स्थला कापड़ी कापड़पते नड़ रोड मिम्मली निदीसे रोजलू आसन्नमें संबंध वार हेच्चर स्थला कापड़ी डिमेंड अला लेने पक्ष में प्राणालिकैन तग्गिस्तां तप्प इक्कड ఒక్క జెండా గాని ఒక్క రాట గాని వేయనేవు దీనికి చరిత్ర ఉంది ఇది గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగానే ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర వామపక్ష పార్టీలు కలిసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిందిలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఇవాల నోరిప్పాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్న ప్రజాస్వామికవాదులు ఎవరైతే రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులు వీరందరూ కూడా ఈ స్థల రక్షణకి తమ వంతు సాయం ఇచ్చి ప్రజా ఆస్తులు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారందరినీ కోరుతా ఉన్నాం. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటో చెప్పండి. మా ప్రధాన డిమాండ్ ఏంటి కాదండి, ఈ ఆస్తి ఎక్కడ ఎవరికో ప్రభుత్వం ఎవరికో దాన ధర్మాలు చేయకంట. సిటీలోనూ చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళ కొండ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాలు తోసేకంట ఆ పేదోళ్ళందరికీ రిక్షా తొక్కున్నాడు, ఆటో తొక్కున్నాడు, కూలి పని చేసుకున్నాడుకి ఇక్కడ ఇల్లు కట్టించమని అంటే నిజమైన ప్రభుత్వం అనుకుంటారు. అవి మానేసి ఎవరికో దానం చేయమని ఎవరు చెప్పారు? ఉన్ని ప్రభుత్వ ఆస్తులు ఉంచి రానున్న కాలం ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది, ఈ ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా సమకూర్చుకొని రానున్న ఇంకా కాలానికి ఇంకా ప్రభుత్వం ఆస్తులు సమకూర్చుకోవాలి. కానీ ఉన్ని ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా అమ్మేస్తుంటే ఇంకేటవుతుందండి. అది నాది సిపిఐగా డిమాండ్గా ప్రస్తుతం తాజా పరిస్థితి ఏదైతే ఉందో ప్రభుత్వ వాస్తులు తక్షణమే ప్రభుత్వ వాస్తులన్నింటినీ కూడా కైవసం చేసుకుంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో వాటిని వెనక్కి తీసుకుని ప్రభుత్వ వాస్తులను అయితే కాపాడాలి, పేద ప్రజలకైతే న్యాయం చేయాలి. ఏదైతే పేద ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారో అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి వీళ్ళందరికీ న్యాయం చేయాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈ వారం పబ్లిక్ డిమాండ్లో కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.